ఈ ఫ్యాషన్ వరల్డ్ లో బోలెడ్ అనే హెయిర్ కట్స్ వచ్చేస్తున్నాయి. అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా. దీంతో ట్రెండ్కి తగ్గట్లుగా హెయిర్ స్టైల్ ని సెట్ చేసుకుంటున్నారు కుర్రాళ్ళు. హెయిర్ స్టైల్ కోసం అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే సెలూన్ల చుట్టూ ఎక్కువగా క్యూ కడుతున్నారు. నేటి యువతరం అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఏం చేసినా అది ట్రెండ్కు తగ్గట్లుగా ఉండాలంటున్నారు. చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని తాపత్రయపడుతున్నారు. హెయిర్ కటింగ్లోనూ కొత్త కొత్త స్టైల్స్ ని అనుసరిస్తున్నారు నేటి యూత్. అందరినీ ఆకట్టుకునేలా యువకులు థింక్ డిఫరెంట్ కాన్సెప్ట్ ని అప్లై చేస్తున్నారు. సరికొత్త స్టైళ్లలో కటింగ్, షేవింగ్ చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన సినీ హీరోలు, క్రీడాకారులు, సెలబ్రిటీలను నిత్యం ఫాలో అవుతున్నారు. వైరల్ గా మారిన హెయిర్ స్టైల్ ని ఇట్టే పట్టేసుకుంటున్నారు. పట్టణానికే పరిమితమైన ఈ హెయిర్ స్టైల్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఎటు చూసినా యువత తమ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపిస్తున్నారు. నాది వచ్చేసి, నా వర్క్ వచ్చేసి బిజినెస్ అండి, ఫుడ్ ఫీల్డ్. సో నేను ఏమైపోతుంది అంటే, ఈ మధ్య ఫుడ్ వల్ల బయట తిరగడం ఎక్కువ ఉండడం వలన నేను బాగా ట్యాన్ అయిపోతున్నాను అన్న ఉద్దేశంలో ఏం చేస్తున్నా అంటే, ముందు 1.5 మంత్కి 2 మంత్స్కి కటింగ్ చేయించుకునే వాళ్ళము. ఏదైనా ఉన్నా కానీ ఎప్పుడన్నా ఏదైనా ఒకేషనల్లీ ఫంక్షన్స్ ఉంటేనే కొంచెం ఫేస్ మీద మనం చూపించేవాళ్ళం ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ పొల్యూషన్ వల్ల ఎవ్రీ 15 డేస్కి, 20 డేస్కి, లేదంటే 1 మంత్కి కంపల్సరీ హెయిర్ సెలూన్కి రావాల్సి వస్తున్నది. ఇంకో పైనుంచి చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. సో దానివల్ల కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, ఎవ్రీ 15 డేస్కి అనేది ఈ బియర్డ్కి కానీ, గడ్డానికి కానీ, మీసాలకు కానీ వైట్నింగ్ తీసేయాలి చేయాలన్నట్టుగా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం హెల్త్ పరంగా పడ్డది. స్కూల్, కాలేజ్ విద్యార్థులతో పాటు వివిధ పనులు చేస్తున్న వారు సైతం డిఫరెంట్ స్టైల్స్ లో హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ పుట్టుకొస్తుండడంతో వాటినే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఇంతకుముందు కంప్లీట్ గా ఫీమేల్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు హెయిర్ కట్స్, ఇంకా బ్యూటీ ట్రీట్మెంట్స్, హెయిర్ స్పాస్, అలా. ఇప్పుడు మేల్స్ కూడా స్టార్ట్ చేసాము మేము ఇక్కడ హెయిర్ స్పాస్, డ్రై హెయిర్, ఫ్రీజీ హెయిర్, ఇంకా హెయిర్ నరిష్మెంట్ పర్పస్కి ఇంకా ట్రీట్మెంట్స్ ఉంటాయి. డాండ్రఫ్ పర్పస్, స్కాల్ప్ డ్రై అవుతుంటుంది మేల్స్కి, ఇంకా ఫ్రీజీ హెయిర్, ఇంకా స్పాస్ కానీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్, అలా మల్టీ కట్స్ ఉంటాయి. హెయిర్ కట్స్ 45 డేస్కి, 2 మంత్స్కు వన్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు హెయిర్ కట్కి, ఈ మధ్య 15 డేస్, 20 డేస్కి అలా. డైలీ వస్తూ ఉంటానండి, ఒక 25 to 30 మెంబర్స్ వరకు వస్తూ ఉంటారు. ఇంకా వీకెండ్ వచ్చేసి 50 to 60 మెంబర్స్ వరకు వస్తూ ఉంటారు. ఇంకా డిపెండ్స్. ఇంకా మ్యాక్సిమమ్ స్టైల్స్ ముల్లెట్ కట్స్, ఫేడ్, లో ఫేడ్, హై ఫేడ్, ఇలాంటి కట్స్ ప్రిఫర్ చేస్తారు అందరూ. ఇప్పుడు హెయిర్ చాలా తక్కువ ఉందనుకోండి ఫ్రంట్లో, సైడ్స్కి ఫేడెడ్ చేస్తాం. ఫేడెడ్ చేసి ఫ్రంట్లో బియర్డ్ ఎక్కువ ఉందనుకోండి, ఫేడ్ లుక్లో వేసేస్తాం. బియర్డ్ షార్ప్నెస్ వస్తుంది. ఫేస్ కట్ ఎలా ఉందో, కొందరు వాల్ షేప్ ఉంటుంది, కొందరిది షార్ప్ వి షేప్ కట్ ఉంటుంది. దాని త్రూ మేము ఎలా కావాలి అనుకుంటామో ఎలా సాటిస్ఫై చేసేలాగా చేస్తాం. గతంలో కటింగ్ కోసం 45 రోజులకోసారి సెలూన్స్ కు వస్తుంటే, ఇప్పుడు 10-15 రోజులకోసారి వస్తున్నారని అన్నారు హెయిర్ స్టైలిస్ట్. ఖర్చుకు ఏమాత్రం వెనకాడట్లేదంటున్నారు. ఒక్కొక్కరు సెలూన్ లో 200 రూపాయల నుంచి 2000 వరకు ఖర్చు చేసేవాళ్లు ఉన్నారంటున్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే సెలూన్స్ కి ఎక్కువగా వస్తున్నారంటున్నారు. కుర్రకారులు ఇప్పుడు ఫ్యాషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ముందు లేడీస్ ఉంటుండే, ఇప్పుడు బాయ్స్ లేడీస్కి పోటీగా బాయ్స్ అయిపోయినారు జెంట్స్. దానికెళ్ళి వాళ్ళు 15 డేస్ కూడా కాదు, 10 డేస్కి ఒకసారి వస్తున్నారు. హైబ్రోస్ అని, హెయిర్ స్ట్రైట్నింగ్ అని, మళ్ళీ హెయిర్ వైట్నింగ్ అని, ఫేషియల్ అని, ట్యాన్ రిమూవర్ అని, మళ్ళీ హెయిర్ ప్లాటినం కలర్ చేసుకోనికే. ఇవాళ రేపు యంగ్స్టర్స్ అంతా చాలా మాకు దీంతో బాగా పబ్లిసిటీ కూడా అవుతుంది. మాకు యంగ్స్టర్స్ నుంచి మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోతుంది. దట్స్ ఇట్. నేను యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో నేను ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ 30 ఇయర్స్. ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్. సో నవర్డేస్ కిడ్స్ ఆర్ వెరీ ఫ్యాషనబుల్ నవర్డేస్. ఈ మధ్య కర్లీ హెయిర్ ఫేడ్, హై ఫేడ్, ఫ్రింగ్, క్రూ కట్, బస్ కట్లతో పాటు జిగ్జాగ్, బిగ్ షాట్ వంటి వెరైటీ కటింగ్లకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్లీన్ షేవ్ల కంటే బియర్డ్ పెంచుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడుతున్నారు.